భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో శ్రీరామచంద్ర పునర్వాస దీక్షల విరమణ. రామపాదాలతో గిరి ప్రదక్షిణ ఇరుముడ్లు స్వామివారికి సమర్పించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తెరాస శ్రేణులు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం శవయాత్ర నిర్వహించారు. ఇక్కడ ఉన్న నాయకత్వం మాత్రం బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు మీరు వరేయండి అని, అక్కడ కొనం అని చెప్పి చెప్తూ ఇక్కడ వరేయమనం అని చెప్పి చెప్పిన రైతులు ఏం చేద్దామనే ఆలోచనతో చెప్తున్నారో వాళ్లే సమాధానం చెప్పాలి. అక్కడ ఏం వద్దంటారు, ఈరోజు కోటి ఎకరాలలో ధాన్యం పండి దిగుబడి అయ్యి చివరి కింద వరకు తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసి బియ్యం ఆడిచ్చి కేంద్రానికి పంపిస్తూ ఉంటే దిగుమతి చేసుకొని కొనుగోలు చేసి ఎఫ్సీఐ గోడౌన్లో నిల్వ ఉంచాల్సిన కేంద్ర ప్రభుత్వం మాకు బియ్యం వద్దని చెప్పేసి ఆంక్షలు పెట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజల్ని రైతుల్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం ఒకవైపు చేస్తూనే రెండవ వైపు ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి రైతుల్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తున్నాం.
నిన్నగాక మొన్న మన జిల్లాలో పక్కా నియోజకవర్గానికి వచ్చిపోయిన ఆ బీజేపీ నాయకుడు మరి వచ్చింది ఎవరి దగ్గరికి అంటే ఐకేపీ సెంటర్లకే. ఆ ఐకేపీ సెంటర్లు ఎవరు ఓపెన్ చేశారంటే తెలంగాణ ప్రభుత్వమే ఓపెన్ చేసింది. వరుసగా కరోనా కష్టకాలంలో కనీసం ఉన్న దేశ జనాభాకి ఇంజక్షన్లు కూడా ఇయ్యలేని ఆ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఏ ఒక్క రైతుకి ఇబ్బంది కావద్దనే ఆలోచనతో ధాన్యం కొనుగోలు చేసి రైతుకి నష్టం కాకుండా 10 రోజులలోనే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తూ ఉంటే ఇక్కడికి వచ్చి ఐకేపీ సెంటర్లు తెలంగాణ ప్రభుత్వం మొదలుపెట్టిన ఐకేపీ సెంటర్లల్లా తిరుక్కుంటూనే తాళని రకరకాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి పొద్దుపోక ఈ తెలంగాణలో రైతులు మమేకమై తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉన్నారని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఏ రకంగానైనా ఇరకాటంలో పెట్టాలనే ఆలోచనతో రైతుల మీద ఈరోజు కక్ష సాధింపులు చర్యలు జరుపుతూ ఉన్నాయి. మోడీ ఎప్పుడు చూసినా విదేశాలకు పోయి మోడీ ఈరోజు రైతుల గురించి ఎక్కడ పట్టించుకోవట్లే. ఎప్పుడో పెట్టిన పబ్లిక్ సెక్టర్ కంపెనీలన్నీ బిఎస్ఎన్ఎల్ కానీ టెలికమ్యూనికేషన్స్ కానీ రైల్వేస్ కానీ ఇటువంటి పబ్లిక్ సెక్టర్స్ కంపెనీలన్నింటినీ కూడా ప్రైవేట్ కంపెనీలకి ఆదానికి అమ్మానికి దారాదత్తం చేయాలనే ఆలోచన మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆ క్రమంలోనే రైతుల్ని కూలీలుగా మార్చాలని, ఎవరి పొలాలు ఉన్నాయో ఆ పొలాలలో రైతులు పోయి కూలీ చేసుకునే విధంగా రైతు చట్టాలు తీసుకొచ్చి వేల మందిని మరణాలకి కారణమైన బీజేపీ ప్రభుత్వం సంవత్సరం పొడవున ధర్నాలు నిరసనలు గేరావులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ గా గుర్తించారు. జిల్లాలో మొదటి కేసు కావడంతో జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సిద్దిపేట జిల్లా ఐనాపూర్లో తెరాస నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. చావు దప్పులతో నిరసన వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.